కౌరవులకు తండ్రి అయిన ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డివాడు. అతడికి గాంధార దేశాన్ని పరిపాలించే సుబల మహారాజు కుమార్తె అయిన గాంధారిని ఇచ్చి వివాహం చేయాలని భీష్ముడు నిర్ణయించాడు. గాంధారి సుగుణవంతురాలు మరియు ధర్మపారాయణురాలు అవటం వల్ల తాను వివాహం చేసుకోబోయే ధృతరాష్ట్రునికి కళ్ళు లేనప్పుడు తను మాత్రం కళ్ళతో లోకాన్ని ఎందుకు చూడాలి అన్న అభిప్రాయంతో వివాహానికి ముందే ఆమె స్వచ్ఛందంగా తన కళ్ళకు గంతలు కట్టుకున్నది. తన భర్తకు లేని సౌకర్యం తనకు మాత్రం ఎందుకు ఉండాలని తన కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారి గొప్ప పతివ్రతగా గుర్తింపు పొందింది. నిజానికి గాంధారి చేసిన చర్య ఎందరో పురాణ విమర్శకులను ఆలోచనలో పడేసింది. విమర్శకుల వాదనలు ఇలా ఉన్నాయి. ధృతరాష్ట్ర మహారాజుని వివాహానికి పూర్వం గాంధారి ప్రేమించటం జరగలేదు. కనుక కాబోయే భర్తను చూసి జాలిపడి తాను కూడా పెళ్లికి ముందే గంతలు కట్టుకుంది అన్న మాట నమ్మశక్యంగా లేదు. సరే, భర్త గుడ్డివాడైనప్పుడు భార్య అతనికి తన కళ్ళతో లోకాన్ని చూపి అతని కళ్ళు లేని లోపాన్ని సరిదిద్దాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా తన కళ్లకు గంతలు కట్టుకుని తాను కూడా గుడ్డిదానిగా మారిపోయింది. అందువలన ధృతరాష్ట్రునికి కలిగిన ప్రయోజనం ఏమిటి? ఈ పరిశోధకులు అభిప్రాయం ప్రకారం గాంధారి కూడా పుట్టుకతోనే గుడ్డిది అయి ఉండాలి, లేదా ఆమెకు పుట్టినప్పుడు నేత్ర సమస్య ఏర్పడి ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి పూర్తిగా దృష్టిపోయి ఉండవచ్చు. తన పెంపుడు కుమారుడైన ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కనుక ఇంకొక అంధురాలైన వధువును అతనికి కట్టపెట్టాలనే అభిప్రాయంతో భీష్ముడు గుడ్డిది అయిన గాంధారిని ఎంపిక చేశాడు. సాధారణంగా గుడ్డివాళ్ల యొక్క కళ్ళు చూసేవాళ్లకు వికారంగా కనిపిస్తాయి. ఆధునిక కాలంలో అయితే ఆ లోపాన్ని కప్పిపుచ్చుకోవటానికి నల్ల కళ్ళద్దాలు ధరిస్తారు. కానీ ప్రాచీన కాలంలో అలాంటి సౌకర్యం లేని కారణంగా వికారంగా ఉన్న తన కళ్ళను అత్తవారి కుటుంబానికి చూపించడానికి ఇష్టపడని గాంధారి పెండ్లికి ముందుగానే తన కళ్ళకు గంతలు కట్టుకున్నది. అనగా తనకున్న వికారాన్ని కప్పిపుచ్చుకోవటం కోసమే ఆమె అలా చేసింది అన్నమాట. కొత్త పెండ్లి కూతురు అయిన గాంధారి కళ్లకు గంతలు కట్టుకుని అత్తవారిల్లు అయిన హస్తినాపురంలో కాలు పెట్టింది. హస్తినాపుర ప్రజలు గాంధారి తన భర్త పట్ల ఉన్న అభిమానంతోనే తన కళ్లకు గంతలు కట్టుకున్నదని అపార్థం చేసుకుని ఆ విషయాన్ని బాగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం కారణంగా గాంధారి గుడ్డిది అన్న అసలు విషయం మరుగున పడిపోయింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మహాభారతం రచించిన వేదవ్యాస మహర్షి కౌరవ పాండవులకు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని కూడా మహాభారతంలో క్షుణ్ణంగా వివరించాడు. గాంధారి నిజంగా తన భర్త కోసమే ఐచ్ఛికంగా కళ్లకు గంతలు కట్టుకుని ఈ ప్రపంచాన్ని చూడటం మానివేసిందని వ్యాసుడు భారతంలో ఎక్కడా వ్రాయలేదు. గాంధారి అలా భర్త కోసం తన చూపును త్యాగం చేయటం అనే పెద్ద విషయాన్ని వ్యాసుడు భారతంలో వ్రాయకుండా ఉంటాడా? మరికొందరి అభిప్రాయం ప్రకారం మహాబలవంతుడైన భీష్ముడు తన వారసుడైన ధృతరాష్ట్రుడికి ఎవ్వరూ కన్యను ఇవ్వని కారణంగా గాంధార రాజ్యంపై దండెత్తి ఆ రాజును ఓడించి ఆయన కుమార్తె అయిన గాంధారిని బలవంతంగా ధృతరాష్ట్రుడికి కట్టబెట్టాడని, తనకి గుడ్డివాడితో పెళ్లి తప్పదు అన్న విషయాన్ని గ్రహించిన గాంధారి ఆగ్రహావేశాలకు గురయ్యి స్వయంగా తన కళ్లను గాయపరుచుకుని గుడ్డిదిగా మారిందని, ఆ తర్వాత ఆ లోపం ఇతరులకు కనబడకుండా ఉండటం కోసం కళ్లకు గంతలు కట్టుకున్నదని తెలుస్తున్నది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.